రేపటి నుంచి వీఆర్ఓలు శశువాలయానికి వస్తే తరిమి కొట్టండి ఈ మాటలు అన్నది ఎవరు కాదు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి పలాసా ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు ప్రస్తుతం సిదిరి అప్పలరాజు రాష్ట్ర సంవర్ధ శాఖ మంత్రిగా పలాస ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా విఆర్ఓలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమానం రేపు అని చెప్పవచ్చు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సమావేశంలో రాష్ట్ర మంత్రి అప్పలరాజు తన నోటికి పని చెప్పారు పలాసా నియోజకవర్గ సర్పంచ్ ఎంపీటీసీలకు కూడా ఆయన ఒక హుకుం జారీ చేశారు వీఆర్ వాళ్ళ సేవలు తమ నియోజకవర్గానికి ఎక్కరలేదని లేదని ఆయన స్పష్టీకరించారు ఓటీఎస్పై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కూడా నోరు జారారు రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా వీఆర్ వాళ్ళపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తమ పట్ల పలాస కమిషనర్ అవమానకరంగా వ్యవహరించారని వీఆర్ వాళ్ళు కూడా మండిపడ్డారు మంత్రి కాన్మేదిట నిరసన తెలిపారు వీఆర్ వాళ్ళు కూడా దీనిపై రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా వీఆర్ మంత్రి సిధి అప్పలరాజు కూడా ఫైర్ అయ్యారు నిరసన తెలిపిన వారికి వెంటనే మిమ్మల్ ఇవ్వాలని కూడా తొలిసా తొలిత అధికారులు కూడా మంత్రి ఆదేశించారు మరోసారి రెవెన్యూ సిబ్బంది తీరుపై కూడా మీటింగ్ మధ్యలో అక్కసం వెలగట్టారు మంత్రి గారు అయితే సమావేశం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్న రెవెన్యూ అధికారులపైన కూడా మంత్రి మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమానం రేపుతున్న రాష్ట్ర మంత్రి వాక్యులు ఉద్యోగ వాక్ ఉద్యోగ వర్గాల్లో కూడా తీవ్ర కలకారం సృష్టిస్తుందని చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలు మనం ఒకసారి చూసినట్టయితే ఈ రోజు పలాసా నియోజకవర్గ పరిధిలో ఓటీఎస్ విధానంపై రాష్ట్ర మంత్రి పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కూడా ఒక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి గ్రామ స్థాయి సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా అందరూ అందరినీ కూడా ఆహ్వానించారు అదేవిధంగా ఈ సమావేశానికి గ్రామ మండల స్థాయి వీఆర్ కూడా హాజరయ్యారు ఈ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ కూడా వీఆర్ అందరూ కూడా ఈ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోవాలని కూడా చాలా అవమానకరంగా మాట్లాడారని కూడా వీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు అయితే మున్సిపల్ కమిషనర్ మాటలకు మాటలకు ఆ వీఆర్ వాళ్ళు అందరూ కూడా సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు బయటకు వెళ్ళి సమావేశం జరుగుతున్న స్థలంలో నిరసన తెలుపుతున్నారు నిరసన తెలుపుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న సిదిరి అప్పలరాజుకు కూడా తమ అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం కూడా వీఆర్వాళ్ళు చేశారు అయితే వీఆర్ వాళ్ళుపై వీఆర్వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా కూడా సిదిరి అప్పలరాజు కూడా వారిపై మండిపడ్డారు మండిపడి తక్షణమే వీఆర్ వాళ్ళు వీఆర్ వాళ్ళు ఏం చెప్తున్నారు రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా వీఆర్ వాళ్ళుపై మండిపడ్డారు ఈ ఈ సమయంలో సమావేశం మధ్యలో ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది ఈ సమయంలో లో మరొక్కసారి సిధిర అప్పలరాజు కూడా వీఆర్ పై మండిపడ్డారు ఏం రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా వీఆర్ ఆయన ఫైర్ అయ్యారు రేపటి నుంచి పలాసలో వీఆర్ సేవలు తమ నియోజకవర్గానికి అవసరం లేదని ఈ వీఆర్ వాళ్ళందరిపై కూడా వీఆర్ వాళ్ళందరికీ కూడా ఛార్జ్ మమ్మీలు ఇవ్వాలని వీళ్ళెవరు కూడా కార్యాలయకు రాకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు కూడా ఆదేశించారు ఇదంతా కూడా సాక్షాత్తు జిల్లా జిల్లా కలెక్టర్ సమావేశంలో సమాక్షంలోనే జరిగింది జిల్లా కలెక్టర్ ఉంటుండగా కూడా రా రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులపై కూడా రాష్ట్ర మంత్రి సిధి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి రేపు నుంచి వీఆర్వాళ్ళు ఎవరు కూడా వీఆర్వాళ్ళ సేవలు తమ నియోజకవర్గానికి అవసరం లేదని నియోజకవర్గంలో మండల స్థాయి గ్రామస్థాయి ఈ సచివాలయానికి వీఆర్వాల్ ఎవరు కూడా రావద్దని ఒకవేళ వీఆర్వాల్ వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడి నుంచి వీఆర్వాళ్ళు అందరినీ కూడా తరిమేయాలని కూడా రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రుమానం దుమారం రేపు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఓటీఎస్ మీద ఇతర అంశాల మీద అని చెప్పి అందరూ పీఎస్ఓకి వీఆర్ఓస్కి అందరికీ పీకార్ కళ్యాణ మండల ముందుకు పదిన్నరకు హాజరవ్వమని చెప్పారు గౌరవ తాత గారి ఆదేశాల మేరకు అభివృద్ధి వారి ఆదేశాల మేరకు మేము రావడం అనేది జరిగింది దాన్ని ఏమంటే వచ్చిన వెంటనే మరి ఓన్లీ పంచాయతీ సెక్రటరీస్ ఉండి మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు మాత్రమే ఉండి మిగతా వాళ్ళంతా బయటికి వెళ్ళిపోవచ్చు గెటౌట్ అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం మా మానసికంగా మాకు బాధాకరంగా జరిగింది చూడటం అనేది కాదు ఈ ఓటీఎస్ లో ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో చాలా కష్టపడి చాలా ఆరు నిమిషాలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నటువంటి ఎవరైనా సచివాలయ వ్యవస్థలో ఉన్నారంటే వాళ్ళు గ్రామస్థాయి సర్పంచ్లకి అలాగే ఎంపీటీసు కూడా ఆయన ఒక హుకుం జారీ చేశారు వీఆర్ఓ ఎవరు కూడా సచివాలయానికి రావద్దని ఒకవేళ వస్తే ఎంపీడీసీలు గ్రామ సర్పంచ్లు కూడా వాళ్ళు తరిమేలను కూడా ఆదేశాలు జారీ చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉన్నత స్థాయిలో కేబినెట్ మంత్రిగా ఉన్న సిదిరి అప్పులరాజు సాక్షాత్ ప్రభుత్వ ఉద్యోగులపై కూడా ఈ విధంగా విమర్శలు చేయడం చాలా చాలా బాధించే దగ్గ బాధించిందని దీనిపై రేపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా తెలియజేస్తామని దీనిపై మున్సిపల్ కమిషనర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఒక సాక్షాత్తు బాధ్యత రహితంగా ఒక మంత్రి బాధ్యత రహితంగా మాట్లాడితే రేపు తమ పరిస్థితి ఏంటని ఏ విధంగా శచివాలయం వెళ్ళాలని కూడా విఆర్ ఆవేదన వ్యక్తం చేసి నుంచి బహిష్కరించున్నారు వాళ్ళ సేవలు అయితే మా నియోజకవర్గానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరం లేదు దయచేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరమని చెప్తూ ఎవరైనా ఆ ఎవరైనా అయితే సర్పంచ్ ఎంపీటీ ఖచ్చితంగా వాళ్ళ సెక్రటేరియట్ నుంచి బయటికి తరలి రాష్ట్ర వీఆర్వాళ్ళ సంఘం కూడా దీనిపై ఘాటుగా స్పందించింది వారు మీడియాకి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ కమిషనర్ గారు మంత్రివర్యులు శ్రీధర్ అప్పలరాజు గారు కూడా వీఆర్వాల్ పట్టణ పట్ల చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించారు వెంటనే వారు వీఆర్వాల్ క్షమాపణ చెప్పాలని లేన్స్తో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని కూడా తెలియజేస్తూ వారి యొక్క మాటలకు నిరసనగా రేపు రాష్ట్రంలో ఉన్న వీఆర్వాళ్ళందరూ కూడా నల్ల బ్యాధ్యులతో విధులకు ఆ విధులకు విధులకు ఆధారు కావాలని アデベデ,デンガー。 విధులు నిర్వహించాలని అదేవిధంగా తదుపరి ఇటువంటి ఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం విజ్ఞప్తి చేశారు ఎందుకంటే రాష్ట్రంలో పనిచేసిన వీఆర్వాళ్ళు చాలామంది తీవ్ర పనివతులకు గురే మరణించడం కూడా జరుగుతుందని ఇందులో భాగంగానే నవంబర్ పద్నాలుగో తేదీన విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పనివతులు తగ్గించాలని ఆదివారాలు సెలవు రోజుల్లో విధులకు హాజరు కామని ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పని చేస్తామని వర్క్ టు రూల్ పాటిస్తామని ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్కు ఆడవేళ్లకు ఎమ్ఆర్ఓలకు వినతిపత్రూ కూడా తెలియజేశామని వారు చెప్పారు అయినను కొంతమంది అధికారులు వీఆర్ఓలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇలా ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధించిందని కూడా చాలా బాధాకరమని చాలా అవమాన అవమానకరంగా భావిస్తున్నామని కూడా రాష్ట్ర వీఆర్ఓల సంఘం నేతలు కూడా తెలియజేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా వారు తెలియజేశారు ఎందుకంటే గ్రామ స్థాయిలో పనిచేసే ప్రతి వీఆర్ఓ టైంతో సంబంధం లేకుండా సెలవు దినాలు పండుగలు చూడకుండా రాత్రి పగులు ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరియు ప్రజలకు మరియు సేవలు అందిస్తున్నారని ఇటు 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 ఈ విధంగా సేవలు అందిస్తున్న వారిపై ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదని ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఇటువంటి విషయాలపై ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్టు కూడా రాష్ట్ర వీఆర్ సంఘం కూడా తెలిపారు నాయకులు తెలిపారు అయితే ఈ విధంగా దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్రరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు కూడా ప్రెస్కి కూడా ఒక నోట్ రిలీజ్ చేశారు రేపటి నుంచి అందరూ కూడా నల్ల బాధ్యత ఆదరు అవుతామని ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి గారు వీఆర్ఓల్పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంతో ఈ ఉద్యమాన్ని కూడా విదృతం చేస్తామని సీఎం గారు కూడా స్పందించి వీఆర్ఓల్కి వైపు వీఆర్ఓల్కి అండగా నిలవాలని కూడా వారు సూచించారు